కాళేశ్వరం ప్రాజెక్టుపై కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ప్రాజెక్టు నిర్మాణం రీ ఇంజనీరింగ్ చేకూరిన ప్రయోజనాలు నష్టాలను ఆడిట్ నివేదికలో కాగ్ సమగ్రంగా వివరించింది రెండు పేల ఎనిమిదిలో ఉమ్మడి రాష్ట్రంలో పదహారు పాయింట్ నాలుగు సున్నా లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరందించే ఉద్దేశంతో ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల స్రవంతి ఎత్తిపతల పథకాన్ని చేపట్టినట్లు తెలిపింది కేంద్ర జల సంఘం ఆమోదం లేకుండానే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది మధ్యకాలంలో ప్రాజెక్టు పనులను వివిధ కాంట్రాక్ట్ అప్పగించి పనులు ప్రారంభించినట్లు వెల్లడించింది రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పీసీఎస్ఎస్ ను ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టులుగా విభజించినట్లు చెప్పారు ఈ రెండు ప్రాజెక్టులను కలిపి మొత్తం ఎనభై ఐదు వేల ఆరు వందల ఎనిమిది ఒకటి కోట్ల అంచనా వ్యయంతో మొత్తం ఇరవై పాయింట్ రెండు ఆరు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు ఇప్పటికే ఉన్న మరో నాలుగు ప్రాజెక్టులకు నీటి లోటును పూరించాలని భావించినట్లు వెల్లడించింది రెండు వేల ఇరవై రెండు మార్చి చివరి నాటికి పాణాయిత ప్రాజెక్టుపై పదిహేడు వేల ఇరవై ఏడు పాయింట్ నాలుగు నాలుగు కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎనభై ఆరు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ సున్నారు కోట్లు ఖర్చు చేసినట్లు వివరించింది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు వాస్కాస్ రూపొందించిన డీపీఆర్లో అనేక లోపాలు ఉన్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు బాధ్యతలను సైతం అదే సంస్థకు అప్పగించినట్లు వివరించింది రెండు వేల పద్దెనిమిది జూన్లో కేంద్ర జలసంఘం డీపీఆర్ను ఆమోదించడానికి ముందే సాగురుటి శాఖ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇరవై ఐదు తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల విలువగల పదిహేడు పనులను అప్పగించిందని డీపీఆర్ ఆమోదం తర్వాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేసినట్లు తెలిపింది కేంద్ర జల సంఘానికి సంబంధించిన లో ఈ ప్రాజెక్టు కోసం గోదావరి నది మంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోయాలని ప్రతిపాదించినా ఆ తర్వాత అవసరం లేకున్న పంపింగ్ సామర్థ్యాన్ని రోజుకు మూడు టీఎంసీలకు పెంచారని దీని కారణంగా నాలుగు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు ఒకటి కోట్ల అదనపు వ్యయమవుతుందని పేర్కొంది కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ ప్రయోజనాల్లో అదనపు పెరుగుదల లేదని కాక్ పేర్కొంది విద్యుత్ వినియోగానికి ఏటా మూడు వేల ఐదు వందల యాభై ఐదు కోట్ల రూపాయల అదనపు వ్యయం పెరిగినట్లు వివరించింది రీ ఇంజనీరింగ్ మార్పుల వల్ల అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్ధకమయ్యాయని పేర్కొంది రీ ఇంజనీరింగ్ మార్పుల వల్ల ఏడు వందల అరవై ఐదు కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పింది పనుల అప్పగింతలో నీటిపారుదల అనుచిత తొందరపాటు ప్రదర్శించినట్లు కాక్ తన నివేదికలో పేర్కొంది అవసరం లేకుండా కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టారని వివరించింది అదనపు టీఎంసీ వల్ల ఇరవై ఐదు పేల కోట్ల అదనపు వ్యయమవుతుందని తెలిపింది సాగునీటిపై మూలధనం వ్యయం ఒక్కో ఎకరానికి ఆరు లక్షల నలభై రెండు రూపాయలు అవుతుందని చెప్పింది ప్రాజెక్టు ప్రయోజన వ్యయ నిష్పత్తి ఒకటి పాయింట్ ఐదు ఒకటిగా అంచనా వేశారని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజన వ్యయ నిష్పత్తి సున్నా పాయింట్ ఏడు ఐదుగా తేలుతోందని కాగ్ నివేదికలో వెల్లడించింది ప్రాజెక్టు ప్రయోజన వ్యయ నిష్పత్తి మరింత తగ్గే అవకాశం ఉందని పేర్కొంది లోతైన భూకంప సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన్నసాగర్ నిర్మించారని కాగ్ వెల్లడించింది